హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టీవీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖ నుంచి MLHP ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, కావలసిన అర్హతలు ఏం మెన్షన్ చేశారు, మరి శాలరీ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి ఫీజు ఎలా పేమెంట్ చేయాల్సి ఉంటుంది, మరి అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలి, అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా గమనించండి, వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రకాశం జిల్లాలో వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దాదాపు 298 ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ నెల 10వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంది. మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, అలాగనే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉండటం అయితే జరిగింది. అలాగనే ఈ వీడియో ఎన్ని స్క్రీన్లో కూడా ఆ వీడియో లింక్ను ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయనట్లయితే వెంటనే అప్లై చేసేయండి. అలాగనే కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. దాదాపు 94 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. చూసినట్లయితే ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి కూడా 10th క్లాస్ నుంచి PG అర్హత వరకు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అవకాశం అయితే ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఈ వీడియో కనుక మీకు చేరినట్లయితే ఈ వీడియో అన్ని స్క్రీన్లో కూడా కంపల్సరీగా ఇస్తాను. ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నట్లయితే ఆ రెండు వీడియోస్ కూడా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయొచ్చు. మరి ఈ నోటిఫికేషన్ గురించి మనం క్లియర్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ MLHP లేదా CHO కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలని 15 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ ఆఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. సో క్లియర్గా చూసినట్లయితే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 రాజమహేంద్రవరం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జోన్ 2 పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయొచ్చు. మరి క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. బీఎస్సీ నర్సింగ్తో పాటుగా CPCH కోర్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి తెలియచేయడం అయితే జరిగింది. ఒకవేళ CPCH సర్టిఫికేట్ కనుక మీకు లేనట్లయితే, ఒకవేళ ఈ జాబ్ కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మొదటి 6 నెలల్లో IGNOU సంస్థ ద్వారా ఈ CPCH కోర్సు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు సర్వీస్ను పొడిగించడం అయితే జరుగుతుంది, లేదంటే అక్కడ నుంచి కూడా మిమ్మల్ని టెర్మినేట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగనే ఈ CPCH కోర్సు సంబంధించినటువంటి పూర్తి కాస్టు 6 నెలల సంబంధించి కూడా మీరే భరాయించుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా ఇక్కడ తెలియచేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ని మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చదవండి ఒకసారి అప్లై చేసే ముందు. అలాగనే ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే 35 ఇయర్స్ వరకు కూడా ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగనే 40 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, అలాగనే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మరి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. 300 రూపీస్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ చెల్లించాల్సి ఉంటుంది. 100 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది కూడా DD రూపంలో సబ్మిట్ చేయాలని చెప్పి కూడా మనకు క్లియర్గా తెలియచేయడం అయితే జరిగింది. DDని ఏ అడ్రస్తో తీయాలో నెక్స్ట్ చూద్దాం. మరి ఇప్పుడు చూసినట్లయితే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి 1 నెలకి 25,000 రూపీస్ శాలరీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగనే నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో అప్లికేషన్స్ వచ్చేసి 28/12/2023 నుంచి కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి 12/1/2024 కూడా మనకి అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. అలాగనే మరి ఒక అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలనే విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు క్లియర్గా మనకి అడ్రస్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ది రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ రాజమహేంద్రవరంలో ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా 12/1/2024 సాయంత్రం 5 గంటలలోపు చేరాల్సి ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా తెలియచేయడం అయితే జరిగింది. అలాగే DD తీయాల్సిన అడ్రస్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ది రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 రాజమహేంద్రవరం, ఈ అడ్రస్తో DD తీసి అప్లికేషన్తో పాటుగా మనం DDని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫామ్ కూడా మనం చూసినట్లయితే కింది భాగంలోనే మనకి నోటిఫికేషన్ కింది భాగంలోనే ఇవ్వడం కూడా జరిగింది. అప్లికేషన్ ఫామ్ కూడా క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని అన్ని కూడా ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా మీరు DD కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ చూసాం, అలాగే DD సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ కూడా చూసేసాం. మరి ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి
జోన్ 2 కింద ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా 15 ఎమ్మెల్యేస్పీ లేదా సిహెచ్ఓ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు 12/1/2024 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ సబ్మిట్ చేసి అక్నాలజ్మెంట్ తీసుకోవాల్సిందిగా ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలో క్లియర్గా నోటిఫికేషన్లో ఉన్నాయి. నోటిఫికేషన్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి, ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎప్పుడూ కూడా ఏదో ఒక జిల్లా నుంచి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అలాగనే ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే నీ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లెక్చర్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.